हेलो गाइज वेलकम टू माइनक्राफ्ट सर्वाइवल सीरीज एपिसोड 8 की स्वागतम सुस्वागतम। सो लास्ट एपिसोड लो मनम मैडिगन अयिते बैन चेयडम अयिते जरिगिंदी। सो एंदुकंटे इप्पटिके नाकु सेकंड टाइम अनुकुंटा वाडु ट्राप वेयडम अनि चेप्पि। सो इंत बागा नेनु एंत कष्टपड्डा मीरु अंदरू चूसारु कदा गाइज, नेनु कष्टपड्डि नेनु ओक्कडिनि ऐरन् फार्म कट्टिते नाकु कनीसं कनीसं कनिकरम अनि उंडालि कदा, ना मीद ट्राप पेट्टेसाडु भय्या। सर्ले पोयि ट्राप वेसाडु, बतिकिपोयिना वदिलेयचि कदा, मल्ल वाडु वाडुतू नन्नु कोट्टि चंपेसिंडु। सो सगानिकि सगं ऐटम्स पोयिनायि, नाकु एदो ఆర్మర్ దొరికింది। సో అదొకటి బతికిపోయిన ఆర్మరు, రెండు టూల్స్ ఏమో ఉన్నాయి, సో ఒకటి ఉండిపోయినాయి అన్నమాట। మిగతా అన్ని అసలు డిస్పాన్ అయితే అయిపోయినాయి అనుకుంటున్నాను నేను, వాళ్ళు డిస్పాన్ అయినాయి, వాడు అప్పటికే పికప్ చేసుకున్నాడు నాకైతే తెలియదు। లాస్ట్ టైం అయితే టార్గెట్ ఇచ్చా కదా, సో మీకు 1K లైక్స్ చేయండి ప్లస్ 100 కమెంట్స్ అయితే రావాలని చెప్పిన, నేను ఒక లెవెల్ ఇస్తే మీరు నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోయినారనమాట నేను ఇచ్చిన టార్గెట్కి। సో ఈ వీడియోలో వచ్చేసరికి నేనైతే అన్బ్యాన్ అయితే చేస్తాను, సో మీరైతే టార్గెట్ కంప్లీట్ చేసినారు నేనైతే మాట మీద నిలబడతాను, సో నేను మ్యాడీని అయితే అన్బ్యాన్ చేయబోతున్నాను। సో అన్బ్యాన్ చేసే ముందు సో మీకు ఒకటైతే చెప్దాం అనుకుంటున్నాను। సో ఏంటంటే, మేము ఏది చేసినా సర్వైవల్ సిరీస్లో, మేము ఏది చేసినా, మేము కొట్లా అన్నా, మీకు కోపన్నా, ఏది చేసినా, సో కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మాత్రమే, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మీరు ఫన్నీగా తీసుకోవాలి। సో మీరు చాలామంది సీరియస్ తీసుకుంటున్నారనమాట, కొంతమంది సీరియస్ తీసుకునే వాళ్ళు నేనైతే బ్రెయిన్లెస్ అని అంటాను అనమాట। సో ఏంటంటే, నాకి మ్యాడీకి మధ్యలో ఉండే బాండ్ మీ అందరికీ అయితే తెలుసు అనమాట, మేమిద్దరం ఎంత కొట్టుకున్నా అది సరదా ఫన్నీనే ఉంటుంది, అది అది ఏది సీరియస్ కాదు, అసలు ఎవరు సీరియస్ కూడా చేయలేరనమాట మమ్మల్ని। సో మేము ఎప్పుడు చిల్లు ఉంటాం అనమాట। సో ఏదైనా కానీ మీకు ఏ వీడియోలోకైనా కానీ మేము గొడవ పడినా ఏం చేసినా, ఇప్పుడు ఎట్లా అంటే ఎట్లా అయిపోయిందంటే, బ్యాన్ చేసినందుకు మ్యాడీని నా చాట్ల నా వీడియో కమెంట్ సెక్షన్లో నన్ను తిట్టడము, లేకపోతే మ్యాడీని తిట్టడము, సో వాడి కమెంట్ సెక్షన్లో పోయి నన్ను తిట్టడం, లేకపోతే వాడినే తిట్టడం, ఇట్లా రెండు వీడియోస్లకి రెండు కమెంట్ సెక్షన్లో ఇట్లా నెగిటివిటీ అనేది వస్తుందన్నమాట। సో ఏంటంటే మీకు చెప్పాలనుకుంటుంది ఒకటే, ప్రతిదీ ఫన్నీగా తీసుకోండి, ఏది సీరియస్ తీసుకోకండి, మీరు ఎంజాయ్ చేయండి। సో మీకు ఎందుకంటే ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే, సో నార్మల్ సర్వైవల్ సిరీస్ అంతా రొటీన్ అయిపోయినాయి మీకు, ఓకేనా? సో రొటీన్ అయిపోయినందుకు మీకు ఏదో ఒకటి మా నుంచి ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ చేయాలని అయితే మేమైతే ఫిక్స్ అయినాం అనమాట। సో అందుకనే ఇవన్నీ చేస్తున్నాం అనమాట, సో ఇవన్నీ ఎంటర్టైన్మెంట్లో ఒక భాగము, సో ఏది సీరియస్ తీసుకోకండి, ఓకేనా? సో ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి, సో దట్ మీకు వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తాయి। అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ డిస్కౌంట్లో ఎవరైనా ఫాలో అండ్ జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి। సో మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం, లెట్స్ గెట్ స్టార్టెడ్। ఓకే గైస్, మ్యాడియన్ అయితే అన్బ్యాన్ అయితే చేద్దాము। సో అంతకంటే ముందు నాకు ఒక విలేజ్ అయితే దొరికింది అనమాట, సో అక్కడికి వెళ్ళి ఒక కొద్దిగా లూట్ అయితే చేసుకుని వద్దాము। సో ఆ విలేజ్లో అయితే బ్లాక్ స్మిత్ గార్డ్ అయితే ఉండిండే, సో వాడి కాడ డైమండ్స్ ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేయాలన్నమాట। సో నేనైతే ఒక విలేజ్ దొరికిగానే సో బ్లాక్ స్మిత్ ఉన్నాడో లేదా అని చెక్ చేసుకుని రిటర్న్ వచ్చేసాను అనమాట, సో మీకు డైరెక్ట్ చూపిద్దామని చెప్పి। సో నా టూల్స్ అయితే ఇక్కడ పెట్టానా, ఇక్కడ ఉన్నాయి। సో ఈ రెండు అయితే నాకు మిగిలినాయి అనమాట లాస్ట్ టైం, ఈ రెండు ప్లస్ నా ఆర్మర్ అయితే మిగిలింది, అండ్ ఇంకా పిక్యాక్స్ నేనైతే క్రాఫ్ట్ చేసుకున్నాను, సో లాస్ట్ టైం ఇంకా 11 ఏమో మిగిలి ఉండే, సో క్రాఫ్ట్ చేసుకున్నాను। అండ్ ఈ స్వాడ్ వచ్చేసరికి మనోడు లాస్ట్ టైం ఎక్స్ట్రా ఉండింది కదా, సో ఆ స్వాడ్ అనమాట। అండ్ ఇంకేముంది, కొద్ది ఫుడ్ తీసుకుందామా, ఫుడ్ దీంట్లో పెట్టిండా, చలో వాళ్ళు కూడా ఫుడ్ ఉండాలనే, ఓకే 7 ఉందా, ఎక్కువనే తీసుకున్నాను అయితే తెలో, ఒక వాటర్ బకెట్టు, ఇంకేం పెట్టుకుందాం చాలండి ఇంకా। సో చలో మనం పోదాం, లెట్స్ గో, ఇటు సైడ్ అయితే ఉందన్నమాట విలేజ్, సో ఇటు వెళ్ళిపోదాం। ఇక్కడ చూసారా, సో మ్యాడీ గారు నాకు ట్రాప్ వేసినాడు, వన్ అన్బ్యాన్ ఊకే చేయబుద్దిగా అయితే నాకు కావట్లే, సో నేనైతే రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటున్నా। సో ఇదేంటో ఇంత పెద్దగా ఎందుకు ఉందో మీకు ముందు ముందు అయితే తెలుస్తుంది అనమాట। సో విలేజ్ చూసిన తర్వాత అయితే మ్యాడీ గారు అయితే అన్బ్యాన్ అయితే చేస్తాను, తొందరగా అయితే విలేజ్ గార్డ్కి అయితే జంప్ అయిదాం। ఓకే గైస్ దగ్గరికి అయితే వచ్చేసినట్టున్నాం, యా చూసారుగా పంకిన్ సైడ్ అయితే ఉన్నాయి। రాజు అరే, రికార్డింగ్ వీసీలు ఏం చేస్తున్నావు నువ్వు? రికార్డ్ చేసుకుంటున్నా। రికార్డా? ఏం రికార్డ్ చేస్తున్నావు? సర్వైవల్ సిరీస్, ఇప్పుడు అన్బ్యాన్ చేస్తా కదా నిన్ను। ఏంటి అన్బ్యాన్ చేస్తా కదరా నిన్ను? మరి అన్బ్యాన్ చేయకుండా రికార్డింగ్కి ఎట్లా పోయినావు రా నువ్వు? అవురా ఇప్పుడే చెప్పిన మన వాళ్ళకి, అంటే ఇది ఏంటిది అంతా, అరే ఎట్లా జాయిన్ అవుతారు రే, ఏంద్రా ఇది, ఓ నో 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 నో, హిట్ ద గ్రౌండ్ టు వాడ్ అంట, ఏమేడి హలో విలేజ్ మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం మేడీ అడిచిండు, అరే అన్బ్యాన్ చేయకుండా ఎట్లా వచ్చినవరా? అది కాదు అసలు, ఏందది ఒప్సిడెంట్ కేజీ ఏంది, ఏంటిది అది? మరి నన్ను ఐటమ్స్ అన్ని పోయినాయి చెప్తా ప్రాక్టికల్ మాట్లాడు,
నువ్వు నా మీద ట్రాప్ వేసినావు. బ్యాన్ అంతే ఉంచితే అది చెల్లుకు చెల్లి అవుతుంది. బ్యాన్ అన్బ్యాన్ చేస్తున్నాగా మరి, ఏదో ఒకటి రివెంజ్ కావాలిగా మరి నాకు కూడా. రే బాబు ఏంద్రా బ్లాస్ట్ అయింది ఇదేంది. కానీ నువ్వు వల్ల పక్కకు పెట్టు, నువ్వు ఆపు ఫస్ట్, నువ్వు ఆపు. నువ్వు ఎట్ట వచ్చినావు నువ్వు అన్బ్యాన్ చేయండి. అరే ఒక్కసారి వచ్చి ఒప్సిడియం బ్రేక్ చేయరా చెప్తాగా అన్న ఐటమ్స్ తీసుకున్నాక. దానికి ఒప్సిడియం బ్రేక్ చేయడం ఎందుకు? పైకి డట్టు బ్రేక్ చేసుకుని పైకి ఎక్కు. పైన లేదురా ఇదంతా బ్రేక్ అయినది కదా, ఇప్పుడు లోపల బ్రేక్ అయినది ఇదంతా. నేను అంటే స్టంట్లు చేసిన అనమాట, ట్రాపులు వేయడం నాకు రాదు కదా బ్రో. వామ్మో రే మరి ఎంత ట్రాపులు రాకపోతే వామ్మో వామ్మో. అరే మరి ఇంత క్రూరంగా ఎన్ని ట్రై చేసిన అనుకుంటున్నారా? లాస్ట్ కి ఇది ఫిక్స్ అయినాక నీట్ గా. అది కాదు, నువ్వు ఒప్సిడియం బ్రేక్ చేయవలసి డైమండ్ పికాక్స్ ఇద్దే. ఎందుకు ఎందుకు అయ్యా కొట్టకరా కొట్టకరా. ట్రాప్ వేసావా? వేసావా ట్రాప్ వేసావు? నువ్వు వల్ల కాదు, నువ్వు ఫస్ట్ సమాధానం చెప్పు. సరే పో, ఎక్కువ పో మరి. సరే వాటర్ పోతున్నదా? పైనుంచి లేదురా, బ్రేక్ చేయతుందరగా ఏదో ఒక బ్లాక్ చేస్తున్నా. మా రే మరి ఇంత మరి నువ్వే చెప్పు, రివెంజ్ కావాలనే కావద్దా మరి. ఇప్పుడు నేను చెప్పేది ప్రాక్టికల్ గా కదా. ఏడున్నారని ఐటమ్స్? అయ్యో ఐటమ్స్ ఏవి ఏమైంది? రే కింద పడ్డే బ్లాస్ట్ లో ఐటమ్స్ పోయినాయా తెలీదండి. అరే ఓపెన్ చేయి ఇది పెడు ఎట్రా. రే ఓ నో ఇస్ కింద పడ్డా. ఒరేయ్ పల్లె కింద పడేసినా సాలా చంపేస్తున్నావు కదా నన్ను నీకు. అరే నా ఐటమ్స్ కింద పడ్డాయా చూడు ఒకసారి. లేవు మచ్చా చూస్తున్నా. కింద కూడా లేవా? అయిపోయింది నాకు అర్థమైంది. యాక్చువల్ ఏమైందంటే హిట్ ద గ్రౌండ్ టూ హార్డ్ అని వచ్చింది కదా, పైనుంచి కింద పడ్డా. లాస్ట్ టీఎన్టీస్ కింద అట్టనే ఉన్నాయి అనమాట. ఆ బ్లాస్ట్ లో అన్ని ఐటమ్స్ పోయినాయి నాకు. ఓకే అమ్మా ఎంత హ్యాపీగా ఉందో, వాడికన్నా పెద్ద రేంజ్ మామూలు లేదు మనది. ఆహా కాదు నాకు అర్థం కాదు, ఫుడ్ ఇవా నాకు కొంచెం చచ్చిపెట్టట్టున్నా. చచ్చిపెట్టట్టున్నావా? ఇద్దరా లోపల రా, ఇంట్లో ఉన్నాయి చూడు. ఎంత ఉన్నాయి అంటే ఇప్పుడు నేను కలిసిపోయినట్టే కదా మన ఇద్దరం ఇప్పుడు. ఏంటి అంతేరా కలిసిపోయినట్టు. బ్యాక్ టు ద ఏమంటారు ఫైర్. ఎప్పటి నుంచి ఇచ్చి వాడేస్తాం చూసుకోండి. ఇగో ఇంకోసారి చెప్తున్నా మళ్ళీ ట్రావెల్ చేసిన అంటే అన్బ్యాన్ కూడా చెప్తున్నా. నేను టార్గెట్ ఏమి ఇస్తానంటే 100K ఇస్తాం మళ్ళీ నా ఛానల్ కి. అది 100K టార్గెట్ పెట్టి నన్ను అన్బ్యాన్. ఓకే నీ 100K కంటే ముందు నా 100K అయిపోతుంది. ఏడు ఉందా చూడరా చెస్ట్ లో ఏడు ఉంది చూడు. ఓకే సో 26 కాదు, నువ్వు ఇంకా నాకు సమాధానం చెప్పాలి. నువ్వు ఎట్లా అన్బ్యాన్, నువ్వు ఎట్లా వచ్చినావు అసలు అన్బ్యాన్ కాకుండా? సరే ఇక్కడ ఉండి ఇక్కడ ఉండి చెప్తా కానీ ఎట్లా అన్బ్యాన్ అయినా ఉండి అక్కడే ఉండి వస్తున్నా అన్బ్యాన్ అయినా చెప్తా. ఏం చేస్తున్నావాడా? ఏంటి ఏం చేస్తున్నావు సరాడా? నేనేం చేస్తున్నా ఏం చేయలేదు. కాదు 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 ఒక్క నిమిషం, ఒకటి మర్చిపోయా నేను. ఏముందిరా ఇక్కడ చేసినప్పుడు పెట్టినావురా? ఏంటి మళ్ళీ ఒకసారి అడుగు. కొంపది సెకండ్ ఏమన్నా పెట్టుకున్నావా? ఆ మాత్రం భయం ఉండాలి ప్రియో. మనం మనకి భయపడి ముందే ఆర్మర్ రెడీ చేసి పెట్టుకుండు పిల్లగాడు. ఆర్మర్ అది అదంతా కాదు కానీ ఫస్ట్ ఒక్కసారి నీ ఇన్వెంటరీ ఓపెన్ చేసుకొని నీ డైమండ్ ఆర్మర్ ఎక్కడ ఉందో చూసుకో. ఏది వేసుకునే ఉన్నావు కదా? ఏ అరే ఏంటి అరే 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 దొంగ వచ్చినాడా? అరే ఒక్కసారి నీ డైమండ్ ఆర్మర్ ఎక్కడ ఉందో చూసుకో. అరే నిజం చెప్పు, దొబ్బినావులే నువ్వు. కాదు నువ్వు ఫస్ట్ నువ్వు సర్వర్ లో గెట్ వచ్చినావు. నువ్వు అన్బ్యాన్ చేయింది దగ్గర రాకు, నువ్వు దగ్గరకి రాకు. మళ్ళీ నువ్వే ఆడికి ఒరుకుతున్నావు, నేను దగ్గర రావట్లే. మా తోడు ఇక్కడ ఐరన్ దొరికింది కొంచెం. ఓకే ఉండు ఇక్కడే ఉండు. ఎక్కడ ఉన్నావు నువ్వు? అక్కడే ఉన్నావు. అదా సో అసలు ఏమైందంటే స్టార్టింగ్ నీ సర్వర్ కి రాకముందు ఒక మాస్టర్ ప్లాన్ వేసాయి అనమాట. ఏంటి నువ్వు నన్ను అన్బ్యాన్ చేసినావు కాకపోతే నువ్వు ఎంతో కష్టపడి క్రియేట్ చేసుకున్న నీ డైమండ్ ఆర్మర్ దాన్ని లేకుండా చేద్దామని ఫిక్స్ అయ్యా అనమాట. అరే ఎందుకు పాపం చేసినారా? అరే అరే ట్రాప్ వేసినావు, ట్రాప్ వేసినా నేను కూడా అయిపోయింది చెల్లుకు చెల్లు. నువ్వు అనుకోవచ్చు కదా నీ డైమండ్ ఆర్మర్ నా దగ్గరికి ఎట్లా వచ్చింది నువ్వు ఇవ్వకుండా అని. నేను నీ అకౌంట్ తోనే
నా సర్వర్ లోకి వచ్చే అన్నమాట. నా అకౌంట్ డీటెయిల్స్ నీకంటే తెలుసురా. అకౌంట్ డీటెయిల్స్ అవసరం లేదు, నాకు నీ ఐడి ఉంటే చాలు అన్నమాట. అరే ఏంద్రా, అరే బై గైస్, వీడు చీటింగ్ చేస్తుండు గైస్, చూడు ఘోరం ఇది. ఆగ ఆగు అమ్మ, ఈ గ్యాప్ లో ఆహా ఐరన్ ఆర్మర్ క్రాఫ్ట్ చేసిన ఆగు, చెప్పేది నువ్వు లేకపోతే బరాబర్ నీ డైమండ్ ఆర్మర్ నీకు లేకుండా చేస్తాం అలా ముందే చెప్తున్నా. అరే రే ఎందుకురా, నువ్వు కొట్టుకొని సో నువ్వు అంత మరి బ్యాన్ అంటే చిన్న విషయమా? సో నువ్వు నన్ను బ్యాన్ చేసిన తర్వాత కాకపోతే నీ ఐడితో వచ్చి నీ డైమండ్ ఆర్మర్ నే డిస్ట్రాయ్ చేద్దాం అనుకున్నా గానీ చాలా బాగోదు కదా. అరే రే రే, అరే ట్రాప్ ఏందో, ట్రాప్ ఏసిన ట్రాప్ అయిపోయింది ఆరా, మళ్ళీ ఏంట్రా ఇప్పుడు లోపల ఎక్కడుందో వెతికి. ఇప్పుడు నా ఆర్మర్ అసలు నువ్వు ఎందుకు దబ్బుకున్నావు వస్తు నాకు అర్థం కాదు. ఇగో నీరేమనుకున్నా, నువ్వు వచ్చిన తర్వాత ఒకవేళ అన్బ్యాన్ చేస్తే మాట్లాడి నీ డైమండ్ ఆర్మర్ ఇద్దాం అనుకున్నా, కాకపోతే నువ్వు నాకు ట్విస్ట్ ఇచ్చావుగా డైమండ్ పెద్ద ట్రాప్ వేసి అది కూడా టీఎన్టీస్. మరి నాకు ఇచ్చిలేవా నువ్వు లాస్ట్ ఎపిసోడ్ లో? నేను అంత కష్టపడి ఐరన్ ఫామ్ కడితే నాకు గ్రాబ్ ఎత్తావా? నేనేం పాపం చేసినా ఇప్పుడు అన్బ్యాన్ అయింది, మరి అయిపోయింది బ్యాన్ అంతే ఉంటే అది చెల్లు చెల్లు అనుకోవచ్చు. మళ్ళీ అన్బ్యాన్ అయితున్నప్పుడు మరి గుడ్డుతో కొడతా ముఖం మీద మూసుకొని. అరే ఇందాకనే కదా కలిసిపోయినా నువ్వు. ఏంది ఏ లేరట, భుజం తడుతున్నారా నిన్ను కొడతలేనరా? బాబు అరే ఈరా సంగతి ఏడు కురుకుతును. నాకు లాపులు కావాలమ్మా. అరే ఎందుకు రా, నీకెంత ఏం మంచివిరా నువ్వు అసలు? అరే కనికరం లేదు రా నా పైన. కావాలి అరే ఫోన్లే అని చెప్పి ఫస్ట్ సిరీస్ అప్పుడే నేను ట్రాప్ వేసి కూడా వదిలేసినారా నేను? మన వాళ్ళు ఎంత మంది మెసేజ్ చేసినారా? వదిలేయలే కదా నేను. ఇగో చెప్పేది నా తప్పు లేదు, కాదు ఒకటి నేను పాయింట్ కి వద్దాం. నా తప్పు లేదు, నువ్వు ఎందుకు ట్రాప్ వేసినావు చెప్పు నాకు. సరే రా ఇగో చెప్పేది, నేను ట్రాప్ వేసిండ్రా నీకు, ఓకే దానికి నువ్వు బ్యాన్ చేసినావు అక్కడ అది అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఏం చేసినావు నువ్వు? నేను సర్వర్ కి రాగానే నాకు ట్రాప్ వేసినావు, ఇప్పుడు నేను ఐరన్ ఐ మీన్ డైమండ్ ఆర్మర్ డిస్ట్రాయ్ చేసేస్తా చెల్లుకు చెల్లు. బ్రో ఏంది బ్రో, ఓకే కదా బాగుంటది. అరే అది అన్ఫార్చునేట్ అట్లా జరిగిపోయింది రా, ఏం చేస్తారా? అరే కావాలంటే మైండ్ చేసి పెడతారా రా బాబు? వద్దు నాకు అవసరం లేదురా, నాకు నీ డైమండ్ ఆర్మరే కావాలి. ఎందుకు నీ డైమండ్ ఆర్మరే కావాలంటున్నా తెలుసా? ఎందుకు ఎందుకు రా, మరి మైండ్ చేసుకుని చేసుకోవచ్చు, నాదేందుకు దొబ్బుకుంటున్నావు? అరే ఇక్కడ లావ పూలు ఉందిరా రాజు, ఇక ఇక్కడ పడేనా? అరే దగ్గర రాకు, నువ్వు నా దగ్గర దగ్గర రాదురా ప్లీజ్ రా. ఏంటి వద్దురా, బరాబర్ పడేస్తా మరి, ఆగు మరి మాట్లాడుకుందామా? మేము ఆగే ఉన్నారా నేను? రాత్రి నేనైతే పడుకుంటా నీ సంగతి. మనం బెడ్ చేసుకుని మాట్లాడుకుందాం తర్వాత. అదే మనం మార్నింగ్ మాట్లాడుకుందాం. నీ డైమండ్ నేను ఇవి పెట్టుకొని కూడా నేను నేను వెనకాల రాలే బ్రో, షీప్స్ కోసం వచ్చిన బ్రో. ఎందుకు బ్రో అట్లా చేసు, మంచి బ్రో నేను మార్నింగ్ కాబట్టి హెల్ప్ చేస్తాను నేను. అరే ఆ షీప్ నాది చెప్తున్నా సంపూర్ణ నా మామూలు నీకు ఉండరా నీకు ఆగురా. అయ్యింది నేను చూసిన అనుకో, దగ్గరలోనే పూలు ఉంది మరి, నీ నీకీయడానికే చేస్తున్నా ఆగు, నీకీయడానికే చేస్తున్నా. ఇగో తీసుకో ఒకటి, నీకు ఆల్రెడీ వచ్చేసినాయి ఒకటే ఒకటే రా బాబు కాల్చింది. బెడ్ క్రాప్ చేయి నాకు కూడా. చేసుకోరా బొడ్డు, ఫుడ్ లేదు నా కాడ. మరి నాకు ఒక్కటికే వస్తుంది బెడ్ మరి, ఇక్కడ తీసుకో లాక్స్ ఉన్నాయిగా. సరే 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 తీసుకుంటా నాకు. పట్టు పట్టు, ఇదో మార్చిన లాక్స్ ప్లాంక్స్ లోకి ఎన్ని మూడే కావాల్సింది. అయ్యి క్రాఫ్టింగ్ టేబుల్ చేయి ఫస్ట్ నువ్వు, మార్నింగ్ మాట్లాడుకుందాం. క్రాఫ్టింగ్ ఏది? ఓకే ఇక్కడ ఉడ్డు పడేసిన కదరా బెడ్ క్రీపర్లు ఉన్నాయి ఇక్కడ. ఆహా పక్కన ఓ అక్కడ ఒక క్రీపర్ ఓవర్ నాయను అప్పుడే. ఇప్పుడు క్రీపర్ వేలాలంట చాలా బాగుంటుంది. మా ఏంట్రా? అరే 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 అది చాట్ చూసి నవ్వొచ్చిందిలేరా రే. ఆహా అరే ఇదిలేరా ఏంటి, నిన్ను కొడతామని కొట్ల బుద్ధి ఆగుతుంది ఎందుకంటే నా ఆర్మర్ పోతుందిరా నిన్ను కొడితే డ్యామేజ్ అయ్యి. నువ్వు ఏంటే నువ్వు మా ఇద్దరు మధ్యలో నీకే డామేజ్ పడింది.
నీకు నీకు రాసి పెట్టుందిరా ఇయాల, నువ్వు చచ్చిపోవాలని గట్టిగా రాసి పెట్టుకుతున్నావు. ఏ ఆగు మళ్ళా ఇక్కడికి వస్తున్నావు. ఇక్కడ స్కెలిటన్ కూడా ఉన్నాడు, వాడిని పలకరించట. వాడిలో వేడెక్కుందంట, కాలుతున్నాడు. అరే ఈరా ఏడిపోతున్నావు, కనీసం ఇది రిక్వెస్ట్ చేసే పద్ధతి కాదు. రిక్వెస్ట్ చేయి. అరే మ్యాది ప్లీజ్ రిక్వెస్ట్ చేయి. పేజ్ మ్యాది నార్మల్ సరిపోలే, డోస్ సరిపోలే, పెంచు అరే ఒక్కటి రా, నేనైతే నీది డిస్ట్రాయ్ చేద్దామని ఫిక్స్ అయినా. నువ్వు ఎన్ని కథలు పడ్డా నేను వదలన్నా. ఏంట్రా అంతే. అరే ఆగురా మేడీ, రే ప్లీజ్ రా. అరే ఆగురా ఆగురా అనుకుంటా. నువ్వు సాయంత్రం కూడా అయిపోయింది, చాలా దూరం వచ్చిన మనం ఇప్పటికే. అరే వర్షం పడుతుందిరా, వాన కూడా పడుతుంది. అరే మేడీ నేను ఇవ్వను రా. అరే రే ముందే నాకు ఈ వర్షం అంటే చికాకు, తొందరగా ఈరా పోదాం ఇంటికి. ఏడు కొట్టుకొస్తున్నావు, ఇంత దూరం ఎందుకు వస్తున్నావు అసలు? చెప్పా కదా నేను. ఎవరు టార్చ్ పెట్టారాడా? నువ్వేనా? టార్చా? టార్చ్ ఉంది. టార్చ్ కాదులే, ఓ లావపులా అమ్మయ్య. కాదు వెనకాల టార్చ్ ఉంది. ఎక్కడ? ఏమో అసలు నువ్వెక్కడ ఉన్నావు? డైవర్ట్ చేద్దాం. అరే డైవర్ట్ కాదురా. అరే రే ఎందుకు రా, చూడు కనబడుతుందా? అడి ప్లీజ్ రా. ఏముంది చెప్పు. లావా ఉంది. లావా ఉంది, ఉంటది మరి లావా. అరే రే ప్లీజ్. అరే ఇంత అడుక్కుంటురా కదా, ఈరా అర్మర్ కావాలంటే నీకు క్రాఫ్ట్ చేసి ఇస్తలేరా? ఏమైంది ఇప్పుడు చూసినావా? ఎందుకు ఐరన్ అర్మర్ వేసుకున్నావు? సరే అరే రే రే ప్లీజ్ రా, పడేకరా. నీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నా. నీ ఆర్మర్ పీస్ లో ఏవైనా రెండు మాత్రం ఇస్తా, ఓకేనా? అరే ఏంట్రా నీకు ఓకేనా? అరే ఈరా అరే సెట్. అరే ఏం చేస్తారా, ఎందుకు రా, ఎంత అంట కక్ష నీకు గబ్బెద కదా. అరే రే రే All my friends are toxic, all ambition is so rude and always negative. నీ యవ్వ నీకు ఉంటదా మామూలుగా నీకు? అమ్మో ఏ ఊరు 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 ఏ. అరే ఏంద్రా ఇది, ఏం ట్రైడెంట్ కొడుతున్నాయండి? అమ్మో ఏ రే అమ్మా మమ్మీ అరే రే రాజు ఏం చేసినావు? అరే నా గురించి ఏదో ప్లాన్ చేసినావు కదా నువ్వు. అరే నేనేం ప్లాన్ చేస్తారా, నా ఆర్మర్ కోసం నేనే ఏడుతుంటే. అమ్మో ఏముంది రేడా? బాబు నా మీద పడుతుంది, జాంబీలు వస్తున్నాయిరా. రే ఏముంది రేడా, ఏం చేసినావు నిజం చెప్పురావు బాబు. అరే ఇడికెళ్ళి పడుతున్నాయి ఇది తండ్రులు. అమ్మో రే రాజు నిజం చెప్పు. అరే రాజు సర్వర్ అయిపోయి ఎవరికన్నా ఇచ్చినావు నువ్వు? నేను ఈలేమొచ్చా? ఏమి అక్కడ కూడా ఉన్నాడు రా సర్వర్ లా. ఏడా ఒరే ఏంద్రా వీడు బాబు. అరే కింగ్ ఓడినంటరా? అరే నిజం చెప్ప. అరే నీ సబ్స్క్రైబర్ అనుకుంటా, నీ ఫ్యాన్ అనుకుంటారా వాడు? వాడు పేరు చూడు. అరే కింగ్ ఓడినంట. అరే అయిపోయి నేనైతే లీక్ చేయలేదురా, నాకు సంబంధం లేదు, నన్ను అడక్కు. అరే వీడు అరే వాడు చూడరు ఎట్టున్నాడు. అరే వీడేవాడు రా. అరే బాబు హలో అంటాడు ఏంటి? నీ డ్రెస్ బాగుంది, రెంట్కే మనం తెచ్చుకున్నావు ఏంటి? ఏ డ్రామా కంపెనీ? ఇంకేం ప్లాన్ చేయలేక నిజం చెప్పు. అరే రే వాడు కూడా నీ సబ్స్క్రైబర్ అనుకుంటా, నీ ఫ్యాన్ అనుకుంటా, నేను కలిసి. అరే నిజం చెప్పు, కొంపదీస్ ఏమన్నా వీడియోలో ఏమన్నా బీ రెడీ టు బి డెడ్ ఆ? ఏంటమ్మా బాబు ఓడి కాదు, డ్రెస్ చాలా బాగుంది అంత మాత్రం. వాడి చేతిలో ట్రైడెంట్ చూసావా? డిఫరెంట్ గా ఉంది. కాదు వాడి చేతిలో ట్రైడెంట్ చూసావా నువ్వు? నార్మల్ ట్రైడెంట్ కాదు అది. అరే గాలికెళ్ళాడేంట్రా బాబు? మాయమైపోయినా గాల్లో ఉన్నాడా? ఏంట్రా నువ్వు రాజు ట్రారా? రే ఇక్కడే ఉన్నారా? అరే క్రీపర్ అయ్యో 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 అరే వదిలేరా నాయన, అరే మమ్మల్ని నైట్ టైం ఎఫెక్ట్ ఏంట్రా? ఇది మైన్క్రాఫ్ట్ ఇంకేమన్నా గేమ్? అయ్యో రాజు అరే మనం ముందే కనిపెట్టాల్సింది రా అసలు. అరే మనం ఏరియాకి వచ్చినప్పుడే వర్షం పడింది మచ్చా, ఏడున్నా నువ్వు? ఓ నో ఒరే క్రీపర్స్ జాంబీస్ వీటి మధ్యలో వీడుకోలేంటి? అరే వీడు వస్తున్నా వెనక. అరే కాంపౌండ్ ఎక్కడ ఎక్కడ పోయావురా? అరే నువ్వు ఏడున్నా చెప్పు, వెనక వస్తుండ్రా. అరే ఎటు పోయావురా రాజు, నువ్వు కనబడట్లేదు రా. అరే మనం పైకి ఎక్కినాం కదా, ఆడిన వచ్చినారా బాబు? ఆ రూట్లోనే ఉన్నావా?
అరే నువ్వు కనబడట్లేదురా నాకు. సరే లావు లావు దగ్గర లావుపుల దగ్గర వస్తున్నాడా? ఎవర్రాడు? అరే కథలు చేయకరే, నువ్వు నాటకాలు చేయకు చెప్తున్నా నువ్వు. ఏ చాలు మళ్ళా నన్ను అంటారు ఇవర్ట్లా. మరి ఏంది? అమ్మో వాడు వెళ్ళిపోలేదు అనుకుంటారా ఇంకా? అరే మచ్చా, అరే ఎస్కేప్ అయ్యిందా ఇక్కడికి వెళ్ళి? అరే ఏదైనా కాదు కాదు ఏదైనా సేఫ్ కాదు కాదు ఒక చోట ఏదైనా సేఫ్ ప్లేస్ చూసుకో, పడ స్లీప్ అయిద్దాం మార్నింగ్ అయితే. అరే వర్షం పడింది మచ్చ. అరే నువ్వు ఏం, అరే నువ్వే స్కెచ్ చేసినవరా, నువ్వు వేడి పట్టుకొచ్చి. అరే రాజుగా ఉరి 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 వస్తున్నాడు రా. అరే 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 మచ్చా, ఇప్పుడు అది అనంత క్రీపర్ మీద పడిందంట తండ్రి. ఏంది పరిస్థితి? చాదర్ క్రీపర్ అయితే రే తప్పించుకోరా ఇక్కడ నుంచి ఫస్ట్. ఒరే రాజు ఎక్కడ పోతుందా బ్రో మనము? బ్రో వా అమ్మా, ఈ ఉరుములేంది మెరుపులేంది. అరే అరే నేను ఇరుకమైనా ఆగు, ఉరకకు ఉరకకు ఉరకకు. ఓర్రాడు? అరే నువ్వు, అరే నువ్వు ఐపీఎల్ చేసినట్టున్నావురా. అరే ఐపీఎల్ చేసినట్టు మాత్రం వాడికి ఆ ఎబిలిటీస్ ఎక్కడి నుంచి వస్తాయి? ట్రైడెంట్ ఎడుకోవాలి సార్ ఫస్ట్ అది. అరే ఆ ట్రైడెంట్ నువ్వు చూసావా లేదా? నార్మల్ ట్రైడెంట్ కాదురా. లేదు లేదు చూసినా, ఆరెంజ్ కలర్ లోనే ఉంది, గోల్డ్ కలర్. ఆరెంజ్ కలర్ లో ఉంది అంటారా అది? కామెడీగా. అరే మనము ఏంద్రా మనకి కే ర్యాంప్ నాకు అర్థం కాదు. నాకు సంబంధం లేదు పక్క, నామకైతే నీ మీద డౌట్ ఉందిరా. అరే నేను ఏం చేయలేము అచ్చ నేను. అరే రాజు ఎట్టరా స్లీప్ అయ్యాలి ఇప్పుడు మనం. అరే జాగ్రత్త, అసలు రా ఇక్కడ స్లీప్ వేసేద్దాం దా, ఫాస్ట్ గా పడుకో పడుకో పడుకో, మార్నింగే చూసుకుందాం. జాంబీలు వస్తున్నాయి రాని రాని రాని. అరే వాడు వెళ్ళిపోయాడా లేడా ఇప్పుడు? కొంత విన్యాసం చేసి వస్తే వీడు ఒకడు బాల్ వచ్చాడు మధ్యలో. అరే వాడు మళ్ళీ చాట్లు మెసేజ్ పెట్టాడు రా. యు గైస్ ఆర్ లక్కీ టుడే, ఐ విల్ బి బ్యాక్ సూన్. ఎవ్వరు రాడు నైట్, ఇన్ని చుక్కలు చూపెట్టాడు. అరే కుంభి, అరే మన ఇద్దరు వీడియోలోనే ఏదైనా ఐపీ లీక్ అయ్యిండాలి రా. అరే ఇంపాసిబుల్ రా. సరే ఐపీ లీక్ అయింది అనుకో, వాడికి ఆ ట్రైడెంట్ ఎక్కడిది? ఆ ట్రైడెంట్ మళ్ళా నార్మల్ ట్రైడెంట్ కూడా కాదనుకుంటా, అది ఎక్కడ వేసినా కూడా థండర్స్ వస్తున్నాయి. అదేంట్రా వావు వామ్మో, మనకు ఒక్క సెకండ్ చుక్కలు చూపెట్టాడు. మన కొట్లాడడం మానేస్తే కొద్ది బాగుంటుందేమో బ్రో. నీ డైమండ్ ఆర్మర్ బాయే, ఇద్దరికి ఇప్పుడు నా డైమండ్ ఆర్మర్ పూలే నీకు తీసుకొచ్చిన వీడికి పనికి మాలోడా. ఇప్పుడు అదన్ ఓకే వాడు, అరే వాడు ఒక్క 5 సెకండ్ల ముందు వచ్చినా కూడా నీ డైమండ్ ఆర్మర్ సేఫ్ అయ్యేదిరా. ఇప్పుడు తప్పించుకోగలిగినాం గైస్, మీకు ఒక విషయం చెప్పాలి. ఓకే అదంతా పక్క పెడితే, ఇప్పుడు ఎవడ వచ్చి అదంతా పక్కకు పెడితే నాకు ఒక కామెడీ ఏమనిపిస్తుంది తెలుసా? మేడీ అని చూడండి ఒకసారి, వాడు కూడా ఐరన్ ఆర్మర్ కి వచ్చినాడు డైమండ్ ఆర్మర్ నుంచి. అరే నీకు ఈ టైమ్ లో కూడా కామెడీ ఎట్లా చేయబోద్ది అయితే? వాడు దడ పుట్టింది నాకు పక్కనే పడ్డది, నా పక్కనే నా మీద. అసలు అరే వాడు ఎవడో చెప్తున్నాగా నీ డైహార్డ్ ఫ్యాన్ అనుకుంటావా? వాడు నన్నే కొడుతుంటా ఫస్ట్, నిన్ను పక్క పెట్టు, నాకు తెలిసి నిన్ను బ్యాన్ చేసినందుకు నన్ను కొడుతున్నట్టున్నాడు వాడు వచ్చి. అయ్యా ఎవడు ఎందుకు వచ్చిండో తెలియదు కానీ మొత్తానికి వచ్చి మళ్ళా బ్యాక్ చూడంట. అరే ఇటు రావద్దురా, ఇటు వస్తేనే మనకి ప్రాబ్లం. మన ఇంటికి దారేటు, అసలు మా ఇంటికి దారేటు. ఈ కిందకి డౌన్ లో నుంచి వెళ్ళిపోవాలి. అయ్యా చాలా దూరం వచ్చినాం మనం. ఇటేనా? కాదు, ఐ విల్ బి బ్యాక్ సూన్ అన్నాడు నాకు తెలిసి. మనం ఇక్కడికి వస్తున్నామని వాడికి ముందే తెలుసా? లేకపోతే వాడు ఇక్కడే ఉంటాడా? వాడు ఇక్కడే ఉంటాడు అనుకుంటా, అందుకే మనం ఇక్కడికి రాగానే వర్షం పడింది చూసినావా? అసలు కామెడీగా మామూలుగా పడలేదురా బాబా, వానిందో సర్లే ర్యాండంగా పడుతుంది అనుకున్నా గానీ అదంతా కాదు. ఐ విల్ బి బ్యాక్ సూన్ అన్నాడు, మరి మనం జాగ్రత్తగా లేకపోతే. బ్రో బ్రో మనము డైరెక్ట్ ఈ ఆర్మర్ లతో కాన్పండి బ్రో వాడు, ఎందుకంటే వాడు చూసినావా వాడు ఇంత డేంజర్ ఉన్నాడు? మనం తొందర ఎంత తొందర వీలైతే అంత తొందరగా ఏన్షియంట్ డెబ్రీస్ ని కలెక్ట్ చేసుకుని నెదరైట్ ఆర్మర్ కి షిఫ్ట్ అయితే బాగుంటదని నా ఫీలింగ్. అవును, ఒకవేళ వాడు వచ్చినా ప్రిపేర్డ్ ఉండాలి సార్ వాడి పైన అటాక్ చేయడానికి. మనం అదేగా మనం మంచి ఎంచాంట్మెంట్స్ చేసుకొని నెదరైట్ ఆర్మర్ కి వాడు వచ్చేసరికల్లా నెక్స్ట్ టైం క్రేజీ రా వాడు పడడానికి రెడీగా ఉందాం. మామూలు క్రేజీ కాదు వాడు. వాడు నిన్నేమనలేదా? అంత ఎందుకు అనలేదురా, ఆయన పక్కన ఇట్లా పడ్డది నా మీద పడ్డది, నీకు పక్కన పడ్డది నా మీద ఎన్ని కొట్టినాడు అనుకో. అరే అరే చెప్తున్నా వాడికి ఇవ్వడో నీ ఫ్యాన్ రా.
వాడంత జూనియర్ అంత ఉన్నాడు కానీ పేరేంద్ర వాడి కింగ్ ఓడిందంటారు అంత కామెడీ ఓడి ఏ ఓడినా వాళ్ళ కొడుకు తారేడున్నాడు కాదు కాదు మనం ఇప్పుడు ఇదంతా చేస్తున్నాం కానీ ఇదంతా వాడు ఇన్నాడు అనుకో నెక్స్ట్ టైం మనకి అన్ని చెప్పి మరి కొడుతు కూర్చుతాడు ఇక వాడికి ఎందుకన్నా పడుతుందిరా మనం అనుకుంటాను సరే ఓకే బ్రో మొత్తానికి ఇప్పుడు మనం బేస్ కి వెళ్ళాలి మనకు కావాల్సిన నెక్స్ట్ ప్లాన్ అసలు ఉంది అసలు కదా ముందుంది ఎప్పుడు వస్తాడో ఏం చేస్తాడో సరే మన అయితే జాగ్రత్త అరే కొట్లాడడం మానేద్దాం రంగా అరే కొట్లాడ మానేయాలంటే ఫస్ట్ నువ్వు నన్ను విసిడిగా విసిగిడే మాపే ఇప్పుడు చెప్తున్నా నేను ఇప్పుడే చెప్తున్నా యూనిటీ ఉండాలని చెప్పి యూనిటీ 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 స్ట్రెంగ్త్ బాబు బాబు ఆగు యూనిటీ ఇన్ డైవర్సిటీ ఆ డైవర్సిటీ అరే మన జంతులం కాదురా బాబు గమ్మును ఇకనైనా సో చూసారు కదా గైస్ మొత్తానికి అయితే అదనమాట ఇవాళ ఎపిసోడ్ అయితే వాడికి కూడా మ్యాడ్గా ఫ్యాన్ అయితే అనుకుంటున్నా నేనైతే ఆగమ్మా ఏంది ఆగరా ఎందుకురా స్వాడ్ స్వాడ్ తీసాయి వాడు ఎవడో మ్యాడి ఫ్యాన్ ఉన్నాడు అనుకుంటా నన్నైతే సావ కొట్టుడు కొట్టిండు అనమాట వాడికన్నా పక్కన వేసిండు అంట ట్రైడెంట్ నాకైతే మీదికే లేచిండు భయ్యా విక్టరీ నేను వచ్చేటోని తండ్రి నా తండ్రి పక్కన పడ్డది ట్రైడెంట్ నాకు తగులుకుంది కామెడీ తెలుసా మా మామూలు గొట్టేలా గైస్ నాకైతే నేను పక్కన లేనురా లేకపోతే ఎక్స్పీరియన్స్ చేసుకోండి బాబో నన్ను ఊరికిచ్చిండు అయ్యా లాస్ట్ అయితే నా వెనక వచ్చిండు నేను వదిలేసి ఫస్ట్ అది పక్క పెట్టు నా వెనకాల పిచ్చి కుక్కలు ఉరికినట్టు ఉరుకుతున్నా నేను వెనక్కి తిరిగి చూస్తే వాడు నా వెనక నువ్వు ఉన్నావు అనుకుంటే సో చూసారుగా సో అందరికి నచ్చింది అనుకుంటున్నా ఎపిసోడ్ అయితే మా ఇంత దారుణం ఎప్పుడు జరగాల మాకి వాడి కూడా తొందరలోనే మేము అయితే ఇద్దరం కలిసి కనిపెడతాము ఎప్పటి నుంచి అయితే మేము గొడవ పడకుండానే ట్రై చేస్తాము సో సో నచ్చినట్టయితే ఎపిసోడ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకన్ కొట్టండి ఓకేనా అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ డిస్కార్డ్లో ఫాలో అండ్ జాయిన్ కాకపోతే సో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి సో ఒకసారి చెక్ చేసి ఫాలో అండ్ జాయిన్ అయితే కొట్టేసండి సో ఈ వీడియోకి వచ్చేసరికి 1K లైక్స్ అయితే టార్గెట్ సో టార్గెట్ని అయితే కంప్లీట్ చేస్తాను ఆశిస్తూ దట్స్ ఇట్ ఫర్ టుడే బై బై టాటా గుడ్ బై